అవతార పురుషులు చెప్పింది అందరూ చెప్పింది ఒకటే, మీరు ఏది అడిగితే అది ఇవ్వబడుతుంది. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివన్, ఏది అడిగితే అది ఇవ్వబడుతుంది. అడగండి ఇవ్వబడుతుంది. ఏదైనా అడగచ్చు, నెగటివ్ ఆర్ పాజిటివ్, గుడ్ ఆర్ బ్యాడ్, మంచి అడగచ్చు చెడు అడగచ్చు, నెగటివ్ అడగచ్చు పాజిటివ్ అడగచ్చు, అడిగిందంతా ఇచ్చేయబడుతుంది. మీరు అడగటమే ఇవ్వడానికి ఈ యూనివర్స్ సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది, ఆల్వేస్ రెడీ. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివన్, మీరు అడగండి ఏదైనా సరే. బిన్ లాడెన్ అమెరికాను అతలాకోతలను చేయాలని అడిగాడు, గ్రాంటెడ్ ఇచ్చేసింది, అంటే ప్యాకేజ్ ఇచ్చింది. అలా ఇచ్చేలా ఫలితము ప్లస్ పరిణామాలు ప్యాకేజ్. క్లాప్స్. ఫలితము ప్లస్ పరిణామాలు. ప్యాకేజ్. బుద్ధుడు ఒకటి అడిగాడు, ఫలితము ప్లస్ పరిణామాలు, రిజల్ట్ ప్లస్ కాన్సిక్వెన్సెస్, ప్యాకేజ్ ఇవ్వబడుతుంది. వాల్మీకి ఒకటి అడిగాడు, ప్యాకేజ్ ఇవ్వబడింది, ఫలితము ప్లస్ పరిణామాలు. రెండు ఇవ్వబడతాయి, ఒకటి ఒకటి ఇచ్చి ఒకటి కాదు రెండు. నెల్సన్ మండేలా ఒకటి అడిగాడు, ఫలితము ప్లస్ ప్యాకేజ్, అంటే ప్యాకేజ్ ఫలితము ప్లస్ పరిణామాలు. డొనాల్డ్ ట్రంప్ అడిగాడు, గ్రాంటెడ్ ఇచ్చేయబడింది, అంటే పనికిమాలినోడు నోటి తెంపర్తనం ఎక్కువ, నోటి దూరుస్తనం ఎక్కువ, మూర్ఖుడు, ఇడియట్, ఎన్నో అన్నారు. కానీ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, అయ్యాడే లేదా? ఎవరు ఏమనుకున్నా అతనేం చేశాడు, సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేశాడు. ఎవరేమైనా అనుకోని, ఐ డోంట్ కేర్ దిస్ పీపుల్, ఐ డోంట్ కేర్ దిస్ సిచ్యువేషన్స్, ఐ డోంట్ కేర్ దిస్ సర్కమ్స్టెన్సెస్, ఇవేవి నాకు సంబంధం లేదు, ఐ డోంట్ కేర్, ఐ డూ ఓన్లీ ఇన్నర్ వర్క్. ఇంకెవరైనా వితౌట్ షుగర్ తీసుకోండి, తీసుకోండి, ఐ డోంట్ కేర్. ఏది పీపుల్, మనుషులు, సిచ్యువేషన్స్, పరిస్థితి, సిచ్యువేషన్స్, సర్కమ్స్టెన్స్, ఇది మనుషులు. సర్కమ్స్టెన్సెస్ పరిసరాలు పరిస్థితులు ఇవేవి మీ ఆత్మను ప్రభావితం చేయలేవు. మనం ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే దానికి అనుగుణంగా వాటిని ఆకర్షించి అది నెరవేరేటట్లు అయిపోతుంది. పీపుల్ విల్ బి అట్రాక్టెడ్, ఆ మనుషులు మన వైపు అట్రాక్ట్ చేసుకుంటాము, ఆ సిచ్యువేషన్స్ని మన వైపు అట్రాక్ట్ చేసుకుంటాము, ఆ సర్కమ్స్టెన్సెస్ని మన వైపు అట్రాక్ట్ చేసుకుంటాము, లక్ష్యం నెరవేరిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ అదే చేశాడు, నరేంద్ర మోడీ అదే చేశాడు. నరేంద్ర మోడీ క్లాప్స్ కొట్టండి.
చాయ్వాలా ఏ కామన్ మ్యాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్. ఒక సామాన్యుడు ప్రైమ్ మినిస్టర్ ఎలా చేశాడు? సబ్కాన్షియస్ మైండ్ వర్క్ చేశాడు. సబ్కాన్షియస్ మైండ్లో వర్క్ చేశాడు. అంటే ఈ మనుషుల్ని ఎవరిని పట్టించుకోలేదు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఏవి లేవు, కానీ వెరీ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇండియా, అంటే దేశ ప్రధాని అయ్యాడు. యూనివర్స్ ఏం చేసింది? కావలసిన మనుషుల్ని, కావలసిన పరిసరాల్ని, కావలసిన పరిస్థితుల్ని యూనివర్స్ క్రియేట్ చేసి ఆయన్ను ప్రైమ్ మినిస్టర్ చేసి పడేసింది. అంటే ఆయన చేసిన వర్క్ అంతా సబ్కాన్షియస్ మైండ్లో వర్క్ చేశాడు. ఆయన వర్క్ అంతా అక్కడ చేశాడు. ఆటోమేటిక్గా ఆయా పరిస్థితులు క్రియేట్ అయిపోయి ఆయా మనుషులు ఆయనకు అట్రాక్ట్ అయ్యి కొన్ని కోట్ల మంది ఆయన వైపు అట్రాక్ట్ అయ్యి ఫైనల్ అవుట్పుట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుట్పుట్. ఇక్కడ సబ్కాన్షియస్ మైండ్లో మనం ఏం చేస్తున్నాము, ఇది యూనివర్స్ లేదా సబ్కాన్షియస్ మైండ్, విశ్వం లేదా సబ్కాన్షియస్ మైండ్. ఇక్కడ ఇన్పుట్ లోపలికి ఏం పంపిస్తున్నాము, బయట ఏమొస్తుంది అవుట్పుట్. ఈ అవుట్పుట్నే ప్యాకేజ్ ఇచ్చేస్తుంది. ఇన్పుట్ అవుట్పుట్. ఇన్పుట్ ఏమిటి? ఊహాశక్తి, విజువలైజేషన్, ఊహాశక్తి ప్లస్ ఫీలింగ్స్, ఇది ఇన్పుట్. ఇదేమో అవుట్పుట్. ఇన్పుట్ అంటే విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్. ఇందాక చెప్పుకున్నా కదా, రంగు, రుచి, వాసన, శబ్దము, స్పర్శ, వీటన్నిటితో హ్యాపీనెస్తో ఫీల్ అయిపోతూ మన లక్ష్యం, మనీ గోల్ ఆర్ పర్సనల్ గోల్, ఒకరికి రాజకీయంగా ఎంపీ అవ్వాలని ఉంటుంది, ఇంత డబ్బు సంపాదించాలని ఉంటుంది, స్టూడెంట్కి ఎగ్జామ్ సక్సెస్ఫుల్ అవ్వాలని ఉంటుంది. ఇది ఇన్పుట్. ఈ ఇన్పుట్ ఎలా ఉండాలి? విజువలైజ్ అంటే విజువలైజ్ చేయాలి, యాజ్ దో ఇట్ ఈజ్ ఆల్రెడీ డన్. ఇది ఆల్రెడీ వర్క్ పూర్తి అయిపోతే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు, మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీ ఫ్యామిలీ పట్ల, సమాజం పట్ల, ఫ్రెండ్స్ పట్ల మీరు ఏ విధంగా బాధ్యతగా ఫీల్ అవుతారు, అన్నీ ఇక్కడ ఫీల్ అవ్వాలి. విజువలైజ్, ఎంత వీలైతే అంత విజువలైజ్ చేయాలి. ఇంత ఒక కొండంత విజువలైజ్ చేయక్కర్లే, ఒక ఆవగింజంత విజువలైజ్ చేసినా చాలు. ఎంత విజువలైజ్ చేయాలి? ఆవగింజంత, ఒక కొండంత, మీకు ఎంత వీలైతే అంత. జీసస్ క్రైస్ట్ని అడుగుతారు, నేను ఎంత ఏం చేయాలి, ఎంత ఫెయిత్ కలిగి ఉండాలి అని, ఒక ఆవగింజంత అంటాడు జీసస్ క్రైస్ట్. ఎంత ఫెయిత్ ఉండాలి అంటే ఆవగింజంత. ఆ పర్వతం ఇక్కడి నుంచి ఆ సముద్రంలోకి వెళ్ళిపో అని అంటే ఒక ఆవగింజంత ఫెయిత్ ఉంటే చాలు, ఈ పర్వతం సముద్రంలోకి వెళ్ళిపోతుంది అంటాడు. ఇన్పుట్ లోపలికి ఏం పెడుతున్నారు, సబ్కాన్షియస్ మైండ్లకి ఏం పెడుతున్నారు, ఎలా? రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శ, ఆల్ ఫైవ్ సెన్సెస్తో ఆ హ్యాపీనెస్, ఆ బిహేవియరు, ఆ థింకింగ్, మైండ్ సెట్ మొత్తం ఫీల్ అవ్వాలి. అంటే ఆల్ డైమెన్షన్స్, మల్టీ డైమెన్షన్ అంటారు కదా, అట్లా ఫీల్ అవ్వాలి. అంటే ఇది ఆల్రెడీ డన్, ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ అయిపోతే మీరు ఎలా ఉంటారో అది ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అవుతే ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎవరు ఆపలేరు. ఎవరు ఆపలేరు అంటే ఇన్నర్ వర్క్ 99.999% అక్కడ చేసేస్తే అవుట్పుట్ ఆటోమేటిక్గా వస్తుంది. చాలామంది నేను సిఏ పా
పాస్ అవ్వలేకపోతున్నాను పాస్ అవ్వాలంటే ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్లో పాస్ అయితే చాలు. సబ్కాన్షియస్ మైండ్లో సిఏ ఇక్కడ ఎగ్జామ్ రాసినట్లు సక్సెస్ అయినట్లు ఆల్ పీపుల్ బంధువులు మిత్రులు అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నట్లు నిజంగానే సిఏ పూర్తి అయిపోయింది. క్లయింట్స్ వస్తున్నారు, ట్యాక్స్ అసెస్మెంట్ చేస్తున్నారు, అన్నీ ఫ్యూచర్ని అంతా ఈ ప్రజెంట్ మూమెంట్లో విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ చేసేస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. అవుట్పుట్ కానీ సిఏ కష్టము, సిఏ కష్టము, చాలా కష్టము, చాలా కష్టం అంటే అవుట్పుట్ ఏమిటి? ఫెయిల్. ఫెయిల్ అంటే కష్టము, కష్టము, కష్టము అని ఇన్పుట్. ఇన్పుట్ ఏమిటి? సిఏ చాలా కష్టము, వాళ్ళు పాస్ కాలేదు, వీళ్ళు పాస్ కాలేదు, వాళ్ళ వల్ల కాలేదు, వీళ్ళ వల్ల కాలేదు, నాకు తెలియలేదు, నాకు బుర్ర పని చేయలేదు, రకరకాల ఇన్పుట్ మనం ఏది ఇస్తున్నామో అవుట్పుట్ అదే. దాన్ని అవతార పురుషుడు జీసస్ క్రైస్ట్ ఏమన్నాడంటే, ఇఫ్ యు ఆస్క్ ఫర్ ఏ ఫిష్ యు విల్ నాట్ బి గివెన్ ఏ సర్పెంట్, ఇఫ్ యు ఆస్క్ ఫర్ ద బ్రెడ్ యు విల్ నాట్ బి గివెన్ ద స్టోన్. మీరు చేపను అడిగితే పాము ఇవ్వబడదు, చేపను అడిగితే పాము చేప ఇవ్వబడుతుంది, రొట్టె అడిగితే రొట్టె ఇవ్వబడుతుంది. అంతేగాని మీరు అడిగింది ఒకటి ఇవ్వబడేది ఒకటి ఎప్పుడు జరగలేదు. క్లాప్స్. రొట్టె అడిగితే రొట్టె ఇవ్వబడుతుంది, మీరు రొట్టె అడిగితే రాయి ఇవ్వబడునా? నెవర్. మీరు చేప అడిగితే పాము ఇవ్వబడుతుందా? నెవర్. కాదు, మీరు ఏది అడిగితే అది. ఇన్పుట్ ఏమిటి? నేను సిఏ పాస్ కాలేను, నా వల్ల కాదు, నేను ఇంటెలిజెంట్ కాదు. ఇవి ఎవరి అభిప్రాయాలు? తనంతట తాను ఏర్పరచుకున్న అభిప్రాయాలు. నేను నా వల్ల ఐఏఎస్ కాదు, నేను చేయలేను అంటే కాదు చేయలేవు, అవుట్పుట్ అదే వస్తుంది. ఇన్పుట్ ఏదో అవుట్పుట్ ట్రాన్స్ఫార్మర్ లాగా. ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఆ ట్రాన్స్ఫార్మర్లో ఇన్పుట్ అవుట్పుట్ ఏది అడిగితే ఎగ్జాక్ట్గా అదే ఇవ్వబడుతుంది. అంటే అక్కడ చీటింగ్ లేదు. ఇక్కడ కష్టం అనుకుంటే అక్కడ కష్టమే, ఇక్కడ నష్టం అనుకుంటే అక్కడ నష్టమే. దాన్ని శ్రీకృష్ణుడు అనన్యా చింత ఎంతో మా వ్య జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. నువ్వు చింతించొద్దు, నువ్వేం బాధపడద్దు, మాం నేను సబ్కాన్షియస్ మైండ్ ఆత్మ పరమాత్మ అన్నీ లోపలే ఉన్నాయి. అనన్యా చింత ఎంతో మాం ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమ వహామ్యహం. మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, నేను సబ్కాన్షియస్ మైండ్ నేను చూసుకుంటాను, నువ్వేం చింతించవద్దు. అనన్యా చింత ఎంతో మాకు ఏ జన పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. దాన్నే జీసస్ క్రైస్తు What things soever you desire, when you pray, believe that you receive them and you shall have them. మీరు ఏది అడిగితే, మీరు ప్రే అంటే విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్కి తెలియజేస్తే మీరు అడిగింది ఎగ్జాక్ట్గా తూకం వేసి కొలతేసి 0.001% కూడా ఎర్రర్ లేకుండా అవుట్పుట్ ఇచ్చేయబడుతుంది. ఏ రిసీవ్ దెమ్, ఏ షల్ రిసీవ్ దెమ్, ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్. క్లాప్స్. ఆస్క్ అండ్ యూ షల్ రిసీవ్ వచ్చేసింది. ఇక్కడ ఫీలింగ్స్ డౌట్స్ పెడితే అక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ ధీమాగా కూర్చునేసి ఇది అవుతుంది అని అంటే అదే అక్కడ అవుతుంది. వేరే విషయాలు నువ్వు ఆలోచించద్దు అంటాడు. అంటే ఒక లక్ష్యం పెట్టుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళ ద్వారా అయితే బాగుండు, వాళ్ళు పరిచయం అయితే బాగుండు, ఫలానా విధంగా అయితే బాగుండు, ఇంకో విధంగా అయితే బాగుండు,
లేదా మా అమ్మ ద్వారా సాల్వ్ చేసేసుకుంటాను అన్ని మా అమ్మకు చెప్పేశాను, హీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. మా తాతకు చెప్పాను, హీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. పలానా ఆయనకు చెప్పాను, హీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఆ లక్ష్యం వాళ్ళ ద్వారానే అవుతుంది, వాళ్ళు లేకపోతే ఇది కాదు. ఆల్ రీజన్స్ అన్నీ ఇక్కడే మనం పెట్టేసుకుంటున్నాం, అవంతా వద్దు. ఏది కావాలో అది విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్, అంటే భావనా శక్తి ప్లస్ ఫీలింగ్స్, అది పెట్టేస్తే అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీరు అడిగిందే ఇవ్వబడుతుంది, ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తుంది. అంటే ఈ ఆత్మకు లిమిటేషన్స్ లేవు, దేర్ ఆర్ నో లిమిటేషన్స్ టు ద సోల్. ఆత్మకు లిమిటేషన్స్ లేవు, ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ అది అడిగితే అది ఇచ్చేయబడింది, బిన్ లాడెన్ ఏది అడిగితే అది ఇవ్వబడింది, నరేంద్ర మోడీ ఏది అడిగితే అదే ఇవ్వబడింది, బారాక్ ఒబామా ఏది అడిగితే అదే ఇవ్వబడింది. సుబ్బలక్ష్మి, ఎంఎస్ సుబ్బలక్ష్మి నేను ద గ్రేట్ సింగర్ అవుతానంటే అదే ఇవ్వబడింది, లతా మంగేష్కర్ ఏది అడిగితే అదే ఇవ్వబడింది, మా ఇంట్లో ఎప్పుడు సమస్యలే అండి అంటే అదే ఇవ్వబడింది, మా అమ్మాయి విననే వినదండి అంటే అదే ఇవ్వబడింది, నాకు హెల్త్ ప్రాబ్లం ఇది నయం కాదు అంటే అదే ఇవ్వబడింది, ఏది అడిగితే అదే ఇవ్వబడింది, అవుట్పుట్ అదే వచ్చేసి. అంటే ఫలితం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దాని గురించి నువ్వేం బాధపడద్దు, నువ్వు ఇన్పుట్ మాత్రమే చూడు అంటాడు. ఓన్లీ ఇన్పుట్, అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఏం వరే వద్దు. ఒకవేళ ఆటంకాలు వస్తే రాని, టెంపరీ ఆటంకాలు ఒక టెస్ట్ లాగా వస్తాయి, మనకు పట్టుదల దృఢ నిశ్చయం ఉందా లేదా అని పరీక్ష చేయడానికి ఆటంకాలు వస్తే వస్తాయి. డోంట్ కేర్ అబౌట్ దెమ్, ఉంటాయి అబ్స్టేకల్స్ అనేవి, అప్పుడప్పుడు ఆటంకాలు వస్తుంటాయి, అయినా ఆ డిటర్మినేషన్ ఉందా లేదా. ఇప్పుడు పాండవులు 12 ఇయర్స్ అరణ్యవాసము, 1 ఇయర్ అజ్ఞాతవాసము చేసినంత మాత్రాన అవుట్పుట్ వచ్చిందా లేదా, వచ్చింది. అది కూడా ఉండేది కాదు, వాళ్ళు ఇన్పుట్ కరెక్ట్గా పెట్టింటే అజ్ఞాతవాసం లేదు, అరణ్యవాసం లేదు. అంటే ఆ కృష్ణాన్ని అడగనేలేదు వీళ్ళు, మేమే చేసేస్తాము, మేమే తోపుగాళ్ళము అని వెళ్ళారు, మేమే తోపుగాళ్ళము అని వెళ్ళారు. ఏమైంది అరణ్యవాసం అజ్ఞాతవాసం? కుంతిదేవి అడుగుతుంది, నువ్వేమైనా చేసి ఉండొచ్చు కదా కృష్ణ అంటే, వాళ్ళు అడిగి సావలేదే, ఇన్పుట్ లేదు అక్కడ. జోదం అడిగేటప్పుడు ఒక మాట అడగకూడదా? ఒక మాట నన్ను అడిగితే నేను చెప్పే ఉన్నా కదా, నాకు మించిన ఇంటలెక్చువల్, నాకు మించిన తోపుగాడు లేనే లేడు, నా ధర్మరాజు పోతే నేనేం చేసేదత్తా. ఇన్పుట్ సరిగ్గా లేదు కాబట్టి అలా చూస్తూ ఉన్నాను. ఇన్నర్ వరల్డ్లో గుడ్ ఆర్ బ్యాడ్ ఏం లేదు, ఏది అడిగితే అదే ఇవ్వబడింది. ధర్మరాజు పాండవులు అదే అడిగారు, అదే ఇవ్వబడింది. ఆ ద్రౌపది ఏమో ఇంకా తప్పదేమో కష్టాలంటే ఆ కష్టాలు ఇవ్వబడింది. చివరిగా ఎప్పుడో అయిపోయి అజ్ఞాతవాసం అయిపోయి నన్ను ఏదన్నా హెల్ప్ చేయరాదా అంటే అప్పుడు ఈ సబ్కాన్షియస్ వర్క్ చేసి పెట్టేశాను అంటాడు కృష్ణుడు. అంటే ఇన్పుట్ అనేది టేక్ యాక్షన్, ఇన్పుట్ టేక్ యాక్షన్, టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇన్పుట్ చాలా సింపుల్, అక్కడ 99.99% వర్క్ అయిపోయింది బాబు, ఆ ఇన్పుట్ చాలా ఈజీ. కానీ అందరూ ఏం చేస్తున్నారు, నాకు అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, నేను ఫెయిల్ అవుతున్నాను, ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు, ఎందుకు ఈ కర్మ, ఇవన్నీ ఇక్కడ అనుకుంటున్నారు, అదేదో ఇక్కడ చేసేయండి, ప్రయాస లేకుండా జరిగిపోతుంది, చాలా సింపుల్గా జరిగిపోతుంది, ప్రయాస లేకుండా జరిగిపోతుంది. ఇన్పుట్, ఇన్పుట్ ఇంపార్టెంట్. అంటే జీవితం అంతా నాకు కష్టాలు ఉన్నాయంటే ఇన్పుట్ ఏమని చెప్తున్నారు, జీవితం అంతా కష్టాలే ఉన్నాయి, అవుట్పుట్ కూడా అదే వస్తుంది. మా పిల్లలు నా మాటే వినటం లేదు అని ఇన్పుట్ పెడితే అవుట్పుట్ ఏమొస్తుంది, పిల్లలు మీ మాట విననే వినరు. అది ఇంపార్టెంట్. అంటే నాకు హెల్త్ ప్రాబ్లం సెట్ కాదు అని,
నాకు హెల్త్ ప్రాబ్లమ్ సెట్ కాదు, డాక్టర్స్ ఇలా చెప్పారు కనుక ఇది సెట్ కాదు కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది, సెట్ అవ్వదు. కాబట్టి ఫలితం గురించి నువ్వు ఆలోచించద్దు అంటారు. అంటే ఆటోమేటిక్గా ఇచ్చేయబడుతుంది, ఏ విధంగానూ లక్ష మార్గాల్లో మీకు ఇవ్వబడుతుంది అంటాడు శ్రీకృష్ణుడు. కోటి మార్గాల్లో అనన్న అక్కడేముంటాడు, అనన్న చింత ఎంతో మా ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహమని భరోసా ఇస్తూ కర్మన్నే వాది కారేస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోత్వ కర్మని. నువ్వు ఇన్పుట్టే జయవయా అర్జున, అవుట్పుట్ నేను చూసుకుంటాను. కర్మలు నువ్వు చెయ్యి, కర్మలు నువ్వు చెయ్యి. నీకు ఫైనాన్షియల్ గోల్ కావాలా, హెల్త్ గోల్ కావాలా, లేదా ప్రొఫెషనల్ గోల్ కావాలా, బ్రోకెన్ రిలేషన్షిప్స్ వాటిని అతికించాలా, ఏదైనా సరే ఇన్పుట్. కర్మనే వాదికారేస్తే మా పలేషు కదాచన. నువ్వు కర్మలు చేయి, ఇన్పుట్ మాత్రమే చేయి. యు డూ ఇన్నర్ వర్క్. కర్మలు చేయడం వరకే నీ వంతు. మా పలేషు కదాచన ఫలితం గురించి నువ్వు ఆలోచించద్దు. ఇక్కడ ఒక కోటి మార్గాల్లో, లక్ష మార్గాలు, కోటి మార్గాల్లో ఏమేమి జరగాలో జరిగిపోయి, ఏదేదో కాంబినేషన్స్ జరిగిపోయి, రకరకాల సిచ్యువేషన్స్ అన్నీ జరిగిపోయి మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోత్వ కర్మని. అవుట్పుట్ నువ్వు ఎంతటిగా అది ఖచ్చితంగా కొలతేసి నీకు ఇచ్చేయబడుతుంది. డోంట్ వరీ. క్లాప్స్. ఖచ్చితంగా ఇచ్చేయబడుతుంది. ఈ ఆటంకాలు అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇన్నర్ వర్కే చేయాలి, ఇన్నర్ వర్కే చేయాలి, ఇన్నర్ వర్కే చేయాలి, ఇన్నర్ వర్కే చేయాలి, ఇన్నర్ వర్కే చేయాలి. లోపల వర్కే, లోపల వర్కే, లోపల వర్కే. ఫలితం వస్తుందా రాదా, వస్తుందా రాదా, యాంగ్జైటీ వద్దు, ఆందోళన వద్దు, టెన్షన్ వద్దు, స్ట్రెస్ వద్దు. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చేయవలసింది చేస్తే రావాల్సింది వచ్చే తీరుతుంది. సో డూ ఇన్నర్ వర్క్, లోపల వర్కే చేయాలి. ఎట్లా చేయాలి అంటే ఇట్ ఈజ్ అంటే నిజంగా అది మెటీరియలైజ్ అయితే మీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ప్లస్ ఎలా ఉంటాయో వాటిని చేస్తూ విజువలైజ్ చేయటం. విజువలైజ్ సిఏ అయితే ఆల్రెడీ పాస్ అయ్యి ప్రాక్టీస్ చేస్తున్నట్టు, ఐఏఎస్ అయితే కలెక్టర్ అవుతుంది, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అయినట్లు. ఫైనాన్షియల్ గోల్ ఆల్రెడీ ఆ డబ్బు వచ్చేసింది, అవుట్ ఏ విధంగా దాన్ని ఖర్చు పెడుతున్నాము, ఏ విధంగా దాన్ని స్పెండ్ చేస్తున్నాము, సమాజానికి, కుటుంబానికి, మిత్రులకు, కుటుంబ సభ్యులకు, అన్ని పట్ల ఏ విధంగా మనం దాన్ని స్పెండ్ చేస్తున్నాము, ఏ విధంగా దాన్ని ఉపయోగిస్తున్నాము, ఏ విధంగా దాన్ని జీవితానుభవం చేసుకుంటున్నాము, అవన్నీ ఇక్కడ ఇన్నర్ వర్క్ ఇన్పుట్ చేసేస్తే ఈ యూనివర్స్ ఆటోమేటిక్ అవుట్పుట్ ఇచ్చేస్తుంది. అవుట్పుట్ మా ఇంట్లో వాళ్ళు నా మాట వినలేదంటే విన్నట్లు. విజువలైజ్ అండ్ ఫీల్, విజువలైజ్ అండ్ ఫీల్, విజువలైజ్ అండ్ ఫీల్. అది క్యాన్సర్ కావచ్చు, లేదా ఇంకా భయంకరమైన వ్యాధి కావచ్చు. విజువలైజ్ అండ్ ఫీల్. నైమెయిల్ ఫైనల్ మనం ఏది విజువలైజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోను. ఎండ్ రిజల్ట్, తుది ఫలితం మాత్రమే విజువలైజ్ చేయమంటారు. తుది ఫలితము ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఏ పరిస్థితులను కాదు. ఇక్కడ అనున్న చింత ఎంతో మాం, అవన్నీ మీకు వద్దు అంటారు. అనున్న చింత ఎంతో మాం ఏ జనా పరిపాసిత, అవంతా వద్దు. ఎవరి ద్వారా జరిగింది, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎప్పుడు జరిగింది, అవంతా వద్దు. వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏది విజువలైజ్ చేయాలి, తుది ఫలితం. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వస్తే క్యాన్సర్ వచ్చింది, మనం ఇన్పుట్లో క్యాన్సర్ ఆల్రెడీ అసలు లేదది, క్యాన్సర్ అనేది లేనే లేదు. ఆ క్యాన్సర్ లేకుండా ఉంటే, నయమైపోయి ఉంటే
ఎంత యాక్టివ్గా ఉంటాము, ఎంత విగరస్గా ఉంటాము, ఎంత హ్యాపీగా, అన్ని విజువలైజ్ చేసుకోవటం. ఈ ఇన్నర్ వర్క్ ఏం జరుగుతుంది, మెడిసిన్ ద్వారా అయిందో లేదా ఆయుర్వేదం ద్వారా అయిందో లేదా ఆటోమేటిక్గా శరీరమే దాన్ని స్వస్థపరుచుకుందో, ఏమేం జరిగిందో, ఏ మాయ జరిగిందో మనకు అనవసరం. అవుట్పుట్ మనం హ్యాపీగా ఉన్నాం, నో క్యాన్సర్. ఇప్పుడు కెరీర్ స్టూడెంట్కి సిఏ ఎట్లా జరిగామో, ఏ విధంగా ఎగ్జామ్ రాసామో, ఏమేమి జరిగిందో అదంత అనవసరం. అవుట్పుట్ ద ఎండ్ రిజల్ట్ మాత్రమే విజువలైజ్ చేయమంటారు. ఓన్లీ ద ఎండ్ రిజల్ట్, ద ఎండ్ రిజల్ట్ మాత్రమే. ఇంకా మధ్యలో మనకెందుకు అంటే, మా పలేషు కదాచన, ఆ రిజల్ట్ నేను ఇట్లా చేస్తేనే అట్లా జరుగుతుంది, ఇట్లా ఏ విధంగా జరిగితేనే ఆ విధంగా వస్తుంది, ఫలానా వారి ద్వారానే అవుతూ, అదంతా వద్దు. నీకు వచ్చిన అవుట్పుట్, నేను గాంధీవం ఎత్తితేనే యుద్ధం గెలుస్తానని కాదు. అర్జునుడు కాకపోతే అండమానుడు వస్తాడు, వాడు కాకపోతే ఆఫ్రికా కూడా వస్తాడు. పని నెరవేరుతుంది, అర్జునుడు ఉంటేనే యుద్ధం అని కాదు. అదే చెప్పింది నిమిత్తం మాత్రం బాబు అర్జున, అర్జున చెప్పింది విను, నువ్వు కాకపోతే అండమానోడు, వాడు కాకపోతే ఆఫ్రికావుడు ఎవడో కూడా అక్కడ ధనుస్సును తీసుకుంటాడు, గాంధీవుని తీసుకుంటాడు. నేనే తోపుగాడంటే కుదరదు. అవుట్పుట్ యుద్ధం గెలవటం, గెలిస్తే రాజ్యభోగం, సస్తే స్వర్గం, ఏదో ఒకటి. కానీ నీ ఇంటలెక్ట్తో మాత్రం ఏమి చేయదు, నీ ఇంటలెక్ట్తో ఏమి చేయదు. దాన్ని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి, ప్రయత్నం, ఎఫర్ట్. తర్వాత సమాధానం కనుక్కునే ప్రయత్నం, అంటే ట్రయింగ్ టు ఫైండ్ ఆన్సర్. పరిష్కారం కోసం ప్రయత్నించటం, ట్రయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లం. మనల్ని మనం హింసించుకోవటం, బీటింగ్ యువర్ సెల్ఫ్ అప్, పుషింగ్ అప్, అంటే దాన్ని త్రోయటం, అంటే సొంత ప్రయత్నం చేయటం, సొంత ప్రయత్నం. షూటింగ్ నేనే చేసి తీరాలి అని, షూటింగ్ యువర్ సెల్ఫ్, నేనే చేయాలి. నేను చేస్తేనే, ఇవన్నీ పరిమితులు, లిమిటేషన్స్ అంటారు, అంటే లిమిటేషన్స్. లిమిటేషన్స్ వీటిని లిమిటేషన్స్ లేదా సబ్కాన్షియస్ మైండ్లో చెప్తా అంటారు. నా ద్వారానే ఇవ్వాలి, నేను చేస్తేనే, లేకపోతే సమస్య పరిష్కారం కాదు, నేను ట్రై చేస్తేనే సమస్య పరిష్కారం కాదు, నేను లేకపోతే అక్కడ జరగదు. అంటే సమాధానం, ట్రయింగ్ టు ఫైండ్ ఆన్సర్, ఎలా మన ఇంటలెక్ట్తో. ఎఫర్ట్, ఎఫర్టింగ్, మనం ప్రయత్నం చేయాలి, మన ద్వారానే జరగాలి, లేదా మన ద్వారానే పరిష్కారం అవ్వాలి. మనల్ని మనం సాగుగొట్టుకోవటం, మనల్ని మనం హింసించుకోవటం, గిలగిలగాలని కొట్టుకోవటం,
ఇది ఎట్లొకట్లా సాల్వ్ చేయాలని ట్రై చేయటం, దేన్ని బీటింగ్ యువర్ సెల్ఫ్ అప్ అంటే పుషింగ్ ఒక లక్ష్యం, అంటే ఎట్లా చేస్తేనే ఏ విధంగా అవుతుందేమో, ఆ విధంగా చేస్తే ఏ విధంగా అవుతుందేమో, ఎట్లా చేయాలి రకరకాలుగా తెగ తెగ ఆలోచించేసేది. ఇక్కడ ఇవేవి చేయొద్దు అంటారు, ఏమి చేయక్కర్లేదు. షూటింగ్ నేను చేస్తేనే ఇది అవుతుంది అనేది, నేను లేకపోతే అక్కడ వర్క్ నిలిచిపోతుంది అనేది, నేను లేకపోతే అక్కడ వర్క్ ఆగిపోతుంది అనేది, అట్లేం లేదు. జరగవలసింది యూనివర్స్ చేసి పెట్టేస్తుంది, యూనివర్స్ చేసేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. దీనంతా సబ్ కాన్షియస్ బ్లాక్స్, సబ్ కాన్షియస్ మైండ్లోని చెత్త అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ బ్లాక్స్, సబ్ కాన్షియస్ మైండ్లో చెత్త. ఈ చెత్త అంతా తీసేసేయాలి. ఈ చెత్త తీసేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అంటే గెలుపులోకి వచ్చేస్తాం. మనం ఎవరిని ప్రపంచంలో గెలవక్కర్లే, మన సబ్ కాన్షియస్ మైండ్లో క్రియేట్ చేసుకోవటం, మనం ఎవరికి పోటీ కాదు. నానా తంటాలు పడి ఏ విధంగా పరిష్కరిస్తే బాగుండు, ఆ విధంగా పరిష్కరిస్తే బాగుండు, వీళ్ళని ట్రై చేస్తే బాగుండు, వాళ్ళ ద్వారా చేస్తే బాగుండు, అవంతా ఏమి లేదు. లోపల క్రియేట్ చేసేస్తాం, ఈ చెత్తనంతా తీసేస్తాం. చెత్తనంతా ఒకసారి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా గెలుపు అనేది వచ్చేస్తుంది. మనం ఏదనుకున్నామో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైట్లన్నీ తీసేస్తే చీకటి వస్తుంది. మనం ఏం చేస్తున్నాము, ఓ పెద్ద బకెట్ తీసుకొని చీకటినంతా లాగి లాగి బకెట్లోకి వేస్తున్నాం. వస్తుందా? రాదు. ఇదంతా చీకటి, దానికి ఉనికి లేదు. లైట్లంతా తీసేస్తే ఈ రూమ్లో చీకటి ఉంది. మనం చేసే పని ఏమంటే ఆ చీకటిని లాగి 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 బకెట్లోకి తీసి చెత్తబుట్టలోకి వేయడానికి ట్రై చేస్తున్నాము. ఆ చీకటి ఏమో మీ చేతిలోకి రాదు. మనం ఆ పని చేస్తున్నాం. క్లాప్స్. మనం చేయవలసింది లైట్ వేస్తే సరిపోతుంది. ఇన్పుట్, ఇన్పుట్ మాత్రమే మనం చేయవలసింది. వీటిని అంతా చేయటం వల్ల చీకటిని లాగి 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 ఒక చెత్తబుట్టలోకి, దాన్ని వృధా ప్రయాస అంటారు. జీవితం అంతా వృధా ప్రయాస అయిపోతాం. వృధా ప్రయాస అంటారు.